నారాయణపేట జిల్లా మక్తల్ మండల గడ్డంపల్లి గ్రామంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా 100% రాయితీపై తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కృష్ణానదిలో జూరాల బ్యాక్ వాటర్లో వదలడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను చేపడుతోందని, ఉమ్మడి రాష్ట్రంలో చేపల పెంపకం కోసం 3 కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో 150 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన, టీఆర్ఎస్ నాయకులు దేవరమల్లప్ప మక్తల్, మార్కెట్ చైర్మన్ రాజేష్ గౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇవన్నీ కనపడనట్లా చేస్తుంటారు అక్కడక్కడ కొంతమంది, ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కనుక నిజాయితీ పనులు వృత్తి కులాలు, వాళ్ళు వృత్తిదారులు ఎవరే కానీ, ఉప్పు తిన్నాక మరో మనం ఒక పైస తిన్నామంటే అయ్యా ఈ గవర్నమెంట్ ఒక పైస దొరికింది సల్ల ఉండను బిడ్డ అని చెప్తాం మనం. కనుక ఈ జాతిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ వృత్తికి డోకా లేకుండా చేసి ఉచితంగా చేప పిల్లలు ఇచ్చి ఇంత బ్రహ్మాండమైనటువంటి భరోసా ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వము నిజంగా మనకు వెనుకటి నుంచి ఉంటే ప్రతి ఊర్లో ఈ వృత్తి చేసుకొని బతికేటోళ్ళం.